పరలోకమందున మా తండ్రి, మరొక్కసారి మాకు నిత్య జీవాన్ని ఇచ్చేవి మా స్వనీతి క్రియలు కాదని, కేవలం మీరు ఇచ్చిన ఉచిత కృప మీ కుమారుని ద్వారానే అని గతించిన తరగతుల్లో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. తండ్రి, ఈ తరగతిలో కూడా స్వనీతి చేత, సొంత క్రియలు చేత వేడవబడుతూ, కృపచేత రక్షింపబడి క్రియల చేత అతిశయిస్తున్న మా సహోదరులైన వారందరికీ మనోనేత్రములు వెలిగించండి తండ్రి. తండ్రి, తెలియక మీ సారమును గ్రహించలేక మీ అనాది సంకల్పాన్ని గండిగొట్టడానికి దుష్టుడు చేస్తున్న అతిపెద్ద ప్రణాళికలు ఇదొకటి తండ్రి. ఆ విషయాన్ని ప్రతి విశ్వాసి గ్రహించి దుర్బోధల వలన ఏడవబడకుండా కేవలం రక్షణ మార్గం మా ఉచిత కృప క్రీస్తు నేడనే అని గుర్తెరిగి ఆయన అడుగు జాడల్లో మేము నడుస్తూ కృతజ్ఞత కలిగి బ్రతకడానికి మమ్మల్ని అందరినీ మరొక్కసారి హెచ్చరిస్తారని కోరుతూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తు నామని శుభాభివందనములు. గతించిన రెండు తరగతులలో బైబిల్ ఏమైతే తెలియజేస్తుందో, బైబిల్ సారం ఏదైతే ఉందో, గతించిన రెండు తరగతుల్లో మనం ధ్యానించాం. దాని కొనసాగింపు ఈ మూడవ తరగతి. ఇప్పటికే విప్లవకరంగా మాట్లాడినా, విభజించి దేవుని కృపచేత మనం విన్నా, కొందరు సహోదరులకి ఇప్పటికీ పట్టక ఇంకనూ కృపను తోలనాడుతూ ఈ తరగతులు వేడల అభ్యంతర వ్యక్తం చేస్తున్నారని వినికిడి. ఏది ఏమైనా వారిని టార్గెట్ చేస్తూ చెప్పడం మన ఉద్దేశం కాదు, కానీ దేవుని ప్రణాళికకి మనిషి ప్రయత్నాలకి ఎంత వ్యత్యాసం ఉందో తెలియజేయడానికే ఈ మూడవ తరగతి కూడా. స్వనీతి క్రియల వలన పరలోకం వస్తుంది అనుకుంటే అది అమాయకత్వం అని రెండు తరగతుల్లోనే మనకు అర్థమైపోయింది. ఎవడునూ సొంత క్రియలను బట్టి వాడు పరలోకం సాధించడం అనేది అసంభవం. ఎందుకంటే సత్క్రియలకి స్వనీతి క్రియలకి తేడా కూడా తెలియకుండా ఈరోజు క్రైస్తవ్యాన్ని స్వీకరించి ఘనాపాఠీలుగా మనం ఉండడం విచారం, విడ్డూరు. ఈ వ్యత్యాసం ఎప్పుడైతే మనకు తెలియలేదో, కృపను కూర్చున్న విలువ మనకు అర్థం కాకపోతే అసలు సువార్త అంటే ఏంటో కూడా మనకు తెలియదు. సువార్త అంటే ఏంటో మనకు తెలియాలంటే అది కృపతో ముడిపడి ఉన్న వార్త. కానీ దుర్వార్తలు ఎక్కువైపోయాయి. అది కూడా సువార్తగానే పిలువబడుతుంది, అది విచారం. ప్రపంచ మతాలతో కలపబడిన భావజాలం మరలా క్రైస్తవ్యంలో కనబడుతుంది. ఇతర మతాలకి క్రైస్తవ్యానికున్న వ్యత్యాసం ఏంటో చెప్పిన, ఇతర మతాలు నువ్విలా చేస్తే నీకు మోక్షం వస్తుంది అని చెబుతాయి, కానీ ఆ మోక్షం వస్తుంది అనడానికి గ్యారంటీ అవ్వదు. అది ఎలా ఉంటుందంటే, జ్వరం వచ్చినప్పుడు థర్మామీటర్ పెట్టి నీకు జ్వరం ఎంత ఉంది అని చెప్తారు. జ్వరం ఎంత ఉందని చెప్తుంది, కానీ అది మందు కాదు. అది నీకు అర్థమవుతుందా? అది వైద్యం కాదు, అది మందు కాదు. అది నీకు ఇంత జ్వరం ఉందని తెలియజేసేది థర్మామీటర్ అయితే, మిగిలిన మతాలు కూడా థర్మామీటర్ లాంటివి. నీలో ఇది ఉంది అని చెబుతారు తప్ప అది ఎలా పోవాలో చెప్పదు. యేసుక్రీస్తు క్రైస్తవం ఏంటో తెలుసా? నీకు రోగం ఉందని చెప్పడమే కాదు, దానికి మందు కూడా ఇస్తాడు. ఆ మందే యేసుక్రీస్తు, అదే కృప. మరలా మనం ఎక్కడ కొట్టుకుపోతున్నామంటే, మరలా ఏదేని వనం వైపుకు చూస్తున్నాం.
ఎవడును సొంత క్రియల చేత దేవుని ఎదుట తమను తాము దాసుకోలేరన్నా ఆ పడిపోయిన ఆది దంపతుల దగ్గరికి మరలా వెళుతున్నాం మనం. ఏం చేశారు వారు? తప్పు చేసిన తర్వాత కప్పుకోవడానికి అంజూరపు ఆకులను కుట్టుకొని రీ భావం ఏంటక్కడ? దేవుని బంధాన్ని తెంచుకున్న వీరు, ఎడబాటికి కారకులైన వీరు, ఒక విధముగా చెప్పుకుంటే ఈ మాట ఈ సందర్భంలో ఇప్పుడు ప్రజెంట్ ఇబ్బందికరమైన మాట అయినా నేను చెప్తాను వినండి. ఎందుకంటే ఎవరినో సంతోషపెట్టి బోధ చేయకూడదు కనుక. ఎప్పుడైతే ఆజ్ఞను జవదాటాడో, ఎప్పుడైతే ఆజ్ఞను మీరాడో, జవదాటిన ఈ వ్యక్తికి వెంటనే అప్లై అయింది పనిష్మెంట్. మీరు అబ్జర్వ్ చేయండి, పండు తిన్న తర్వాత స్థితి వేరు, పండు తినిన తర్వాత స్థితి వేరు. తినకముందున్న స్థితి వేరు, తినిన తర్వాత ఉన్న స్థితి వేరు. అరే అన్నీ బాగా చదివారు, బైబిల్ సారం తెలుసు, అన్నీ గ్రహించారు, ఎక్కడ మానవాళి దెబ్బతిందో అన్నీ తెలుసు, మరలా దుష్టుడు మరలా ఏది అని వనం వైపుకి ఇచ్చేస్తున్నాడు మనలో ఎక్కువ మంది సహోదరులు. ఆ రోజు వారు ఏం చేశారు మీరు అబ్జర్వ్ చేయలేదా? మర్చిపోయారా చరిత్ర? ఆ రోజు వారు ఏం చేశారు? ఏం చేశారు? తప్పు చేసిన తర్వాత కప్పుకోవాలనుకుంటే దాన్ని ఏమంటారు తెలుసా? సొంత ప్రయత్నాలు అంటారు దాన్ని. సొంత ప్రయత్నాలతో సర్వోన్నతిని ముంగిట నిలబడాలనుకున్నారు. సిగ్గు, భయం, బిడియం, వణుకు, ఇవన్నీ ఎందుకు వచ్చాయి? దేవుని మాటను ధిక్కరించారు. మరి అంతకుముందు వస్త్రం లేదే, అంతకుముందు భయం లేదే, అంతకుముందు సిగ్గు లేదే, అంతకుముందు ఈ బిడియం లేదు, మరి ఇప్పుడు ఎలా వచ్చాయి? పండు దించడం వల్ల వచ్చాయి, ఆజ్ఞ దాటడం వల్ల వచ్చాయి. ఎప్పుడైతే వచ్చాయో వాడు ఎక్కించేశాడు దుష్టుడు. ఏమని? నువ్వెవరో తెలుసా? నువ్వెలా ఉండాలో తెలుసా? నువ్వు దేవుళ్ళా ఉండాలన్నది. మరలా అదే ఎక్కిస్తున్నాడు క్రైస్తవ్యానికి. నువ్వు దేవుళ్ళా ఉండాలి, దేవుడితో సమానుడు నువ్వు. ఇప్పుడు అదేనండి బోధ జరుగుతుంది. మరలా ఏదైనా వనంలో జరిగిన శలగాటం మరలా లెగుస్తుంది ఈ తెలుగు రాష్ట్రాలలో. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు సహోదరుడికి ఫోన్ చేసి, పలానా వారికి వ్యతిరేకంగా పలానా వారికి ఎవరికే మేము వ్యతిరేకంగా మాట్లాడడం, దుర్బోధకి వ్యతిరేకంగా మాట్లాడతాం అంతే. మాకు వ్యక్తిగతమైన కక్షలు మాకెందుకు? పోనీ మేము పార్ట్నర్ బిజినెస్ ఏం చేస్తున్నామా? లేదు కదా. బోధ దెబ్బతింటుంది. బోధ దెబ్బతిన్నప్పుడు బోధ నిమిత్తం పోరాడాలని మనమే కదా ప్రసంగాలు చేస్తాం, మనమే కదా సవాల్ చేస్తాం బయట ఉన్నప్పుడు. మనమే బోధ తప్పితే మరి మనల్ని మనల్ని ఒకడు ఒకరు హెచ్చరించుకోవాలని బైబిల్ చెప్పలేదా? చెప్పింది మరిసారా? ఆ దినము దగ్గర పడే కొలది ఒకరిని ఒకరు హెచ్చరించుకుండా ఆ భావజాలం ఏమైపోయింది? మరలా ఏదైనా వనానికి వెళుతున్నారు. ఏం చేశారు? సొంత ప్రయత్నాలతో కప్పుకోవాలను, సొంత ప్రయత్నాలతో కప్పుకోవాలనుకుంటే దేవుని ఎదుట వికారముగా ఉంది అది. పాపం చేసిన మనిషి, నీ సిగ్గును భయాన్ని ఏదో క్రియ చేసి దారితో కప్పుకోవాలనుకుంటే నీ వల్ల అవదయ్యా. అప్పుడు కూడా కరుణామయుడైన దేవుడే ఏం చేశాడు తెలుసా? రై, నువ్వు చేసిన పాపానికి కప్పుకోవడానికి కావాల్సింది ఏంటో తెలుసా? ఒక జీవి త్యాగం. కంటెంట్ మిస్ అయ్యారా? సారాన్ని దాటుతున్నారా? ఆ రోజు పాపాన్ని చేసినప్పుడు ఆదాము అవ్వలకి వారి సొంత ప్రయత్నాలతో అనగా వారి సొంత క్రియలతో అనగా వారి స్వనీతి క్రియలతో అనగా వారికి తోచిన క్రియలతో దేవుని ఎదుట కప్పుకొని నిలబడాలనుకున్నాడు. దేవుని ఎదుట ఎక్కిరించేలా ఉంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా ముందు నిలవడానికి మీకు అర్హత లేదు. ఎన్ని కప్పుకున్నా కప్పితే నేనే కప్పాలి. ఏం చేసి కప్పాడైనా? జంతువులను బలేసి వారు చేసిన పాపానికి అమాయక జీవులు బలయ్యాయి. ఆ బలైన జీవుల త్యాగాల యొక్క చర్మాలు తెచ్చి చొక్కాలు కుట్టించి వారికి ఏంచాడు.
ఇక్కడ నువ్వు మరలా నిలబడాలి అంటే ఆదాము అవ్వలు నిలబడడానికి. మరలా ఎవరు అవసరమయ్యారో తెలుసా? దేవుడే. సూటిగా మాట్లాడుకుంటే ఏమవసరమైందో తెలుసా? త్యాగం. అదేంటండి, నన్ను నేను కప్పుకోలేనా, నన్ను నేను చేసుకోలేనా, నా సొంత క్రియలను బట్టి నేను దేవుని ఎదుట ఉండలేనంటే ఉండలేవంది ఏదైనా వనం నుండి. అందుకే జీవులు చచ్చిపోయాయి. అక్కడ తెంపాలనుకున్నాడు దేవుడు. అక్కడ నుండి జీవుల త్యాగం బలవుతూనే ఉన్నాయండి. ఎప్పటికీ యేసు బలవుతూనే ఉన్నాడు. అదేంటండి, వేయబడ్డాడు కదండి, సిలువు వేయబడ్డాడు కదా అంటే ఆయన త్యాగాన్ని మరలా హేళనం చేస్తే మరలా సిలువ వేసినట్టు అంది బైబుల్. నువ్వు ఇప్పటికీ సిలువకు వ్యతిరేకంగా నడిస్తే ఏమనాలి దాన్ని? అక్కడ ప్రారంభమైంది త్యాగం. ఆ త్యాగాల పరంపర కొనసాగుతుంది. ఆ తర్వాత ఒకటి తెర మీదకి వచ్చాడు, ఆయన పేరు హేబెలు. ఆయన ఎలా నీతిమంతుడయ్యాడు? సత్క్రియలు చేశా? స్వనీతి క్రియలు చేశా? ఆయన ఏ దేనిని బట్టి ఆయన నీతిమంతుడయ్యాడో తెలుసా? త్యాగాన్ని బట్టి, ఒక జీవి త్యాగాన్ని బట్టి. ఆయన విశ్వాసం వలన నీతిమంతుడు. ఏ విశ్వాసం? ఏ విశ్వాసం వలన తెలుసా? అరే, నేను దేవుణ్ణి ఎదుర్కోవాలి అంటే దేవునికి నాకు మధ్య ఒక త్యాగం అనేది అవసరమని విశ్వాసం. ఎవరికి? హేబెలుకి. అది ఆయన నీతిమంతుడిగా తీర్చి కూర్చోబెట్టింది. అక్కడ సొంత ప్రయత్నాలు లేవే. సొంత ప్రయత్నాలు, భుజబలాన్ని, శరీర బలాన్ని, కష్టాలని, చేతులు కష్టాలతో పండించిన పంటను తెచ్చిన స్వనీతి కార్యాలతో నిండిపోయిన కయ్యేను తృణీకరింపబడ్డాడు. జీవ త్యాగంతో దేవుణ్ణి ఎదుర్కొన్న హేబెలు మెప్పించబడ్డాడు. ఏమర్థమవుతుంది ఇందులో? ఒక జీవిత్యాగం మనకు ఖచ్చితంగా అవసరమే. ఒక జీవిత్యాగం మనకు ఖచ్చితంగా మనకు అవసరమే. ఇతర్కవాదం అంటది గొర్రెలు మనుషుల కొరకు చనిపోకూడదు, గొర్రెల కొరకు కాపరి చనిపోకూడదు అంటది. కృపంది గొర్రెల్ని కాపాడడానికి కాపరే చనిపోవాలి అంతే. ధర్మశాస్త్రం ఏముందో తెలుసా? నువ్వు ఇలా చేస్తే బ్రతుకుతావుంది, కానీ అలా చేయడానికి నాకు శక్తినివ్వలేదు. కృపంది నువ్వు ఇలా చేయడం కాదు, నేను చేసేసాను, నీకు శక్తినిస్తున్నాను బ్రతికే అంతే. చేయలేనిది కృప చేసింది, కృప నాకు శక్తిని కూడా ఇచ్చింది. అదేంటో మీకు తెలుసు, యేసుక్రీస్తు. ఆయన గురించి వర్ణించడం మొదలు పెడితే ఒక్కటా రెండా ఎన్ని మాటలు మాట్లాడాలండి. కానీ విచిత్రం ఏంటంటే ఆయనను కూడా స్వనీతిలో కలిపేస్తున్నారు. బాధపడవలసిన విషయం అది. ఆయన్ను కూడా ఎలా కలుపుతున్నారో తెలుసా? ఒక విచిత్రమైన మీకు మాట చెప్తాను. యేసుక్రీస్తట, నేను నిజం చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, వారిచ్చిన దుర్బోధ సారమును వ్యతిరేకించి మాట్లాడుతున్నాను. ఈ విషయంలో నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇందులో కలిసి వచ్చేది ఏమి లేదు. కనుక ఏమన్నా ఇస్తే ఆయన ఇవ్వాలి తప్ప మీరిచ్చేది ఏమీ ఉండదు. యేసుక్రీస్తుని కూడా ఎలా లెక్క కడుతున్నారంటే, ఎలా లెక్క కట్టారంటే, యేసుక్రీస్తు చాలా గొప్పవాడు, వెరీ గుడ్ అని ఎంత లోపే అన్నారు. ఆయన గొప్ప పనులు చేశాడు కనుక గొప్పవాడు అన్నారు. షటాప్ అంటది బైబుల్. ఏంటట? యేసుక్రీస్తు చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే, ఆయన గొప్పవాడు అనడానికి నీకు కొలబద్ద ఏంటంటే ఆయన గొప్ప పనులు చేశాడు గనక గొప్పవాడు అంది. అట్లా ఉందా బైబుల్? అలా ఉందా బైబుల్? ఇటు గొప్ప పనులు చేస్తే గొప్పవాడేంటి? అది కాదు. గొప్పవాడు గనక గొప్ప పనులు చేశాడు, అది కరెక్ట్. మిస్ అవుతున్నారా ఏంది? ఆయన గొప్ప పనులు చేసి గొప్పవాడు అవడం కాదు, గొప్పవాడు కనుక గొప్ప పనులు చేశాడు. ఏంటి ఆయన గొప్ప? దేవుడు. ఏంటి ఆయన గొప్ప? మనలాంటి మానవుడు కాడు. ఆయన నాలాంటి మానవుడు కాకపోతే పక్షపాతమే అంటున్నావా? అర్థం అవ్వలేదా కృప నీకు? దేనికి పక్షపాతం? చస్తున్న నిన్ను బ్రతికించడానికి వస్తే పక్షపాతమా?
నీ వల్ల కానిది ఆయన చేయడానికి వస్తే పక్షపాతమా? దైవమే మానవుడిగా వస్తే పక్షపాతమా? ఏదయ్యా పక్షపాతం? పక్షపాతం అన్న ప్రశ్న ఎప్పుడు వస్తుందో తెలుసా? స్వనీతి క్రియలు చేస్తే నాకు పరలోకం అనుకుంటావే, అప్పుడు పక్షపాతం అన్న ప్రశ్న వస్తుంది. నా వల్ల కాదు, అది దేవుని యొక్క కృపే అని నీకు ఎప్పుడైతే అర్థమైందో, పక్షపాతం అన్న ప్రశ్నకే సమయం లేదు. ఇక ఈ మాటలు అందరికీ అర్థం అవట్లేదు, అది బాధపడు. టైట్లే అర్థం అవ్వలేదు, అది విచిత్రం. క్రియలా క్రీస్తు అంటే అదేంటి? ఈ విశ్వాస సంబంధమైన క్రియలు ఉండాలి కదా, ఏమర్థం అవుతుంది నాయన? క్రియలా క్రీస్తు అంటే రెండింటిని కలపండి. నీకు క్రియలున్నా క్రీస్తు లేకపోతే పోవు. నీకు క్రీస్తుండి క్రియలుంటే పరలోకానికి పోతావు. ఆ క్రియలు పరలోకాన్ని సంపాదించడానికి కాదు, ఇచ్చిన త్యాగానికి రుణపడిన నీవు బ్రతకడమే క్రియా అందుదాన్ని, సత్క్రియ అందుదాన్ని. యేసుక్రీస్తుని కూడా ఎలా కలుపుతున్నాడంటే, ఆయన ఎంతగా కలిపేస్తున్నారు తెలుసా? ఆయన గొప్పవాడు అని తెలియాలంటే కొన్ని వచనాలు మీకు చూపించే ముందు కొంచెం వివరణ మీకు చెప్తాను. ఆయన కేవలం మనలాంటి మానవుడు మాత్రమే కాదు, ఆయన కలిగి ఉన్నది ఏదియూ ఆయన లేకుండా కలగలేదు. భూమిని కొలిసిన వాడు, నీళ్లను వడిసిపెట్టి పట్టుకున్నవాడు, ఇంకా సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తకి మరొక రూపం ఆయన. ఇంకా ఆయన గురించి మాట్లాడితే గ్రంథకర్తలు ఇలా అన్నారు, మనం ఎలాంటి వారమో ఎరిగి కూడా మన కొరకు త్యాగం చేయడానికి వచ్చాడు ఆయన. మనం మంచివారం కాదని తెలిసి కూడా వచ్చాడు. ఇంకా విచిత్రమైన మాట అన్నాడు, పరిశుద్ధుల దూతల ఆరాధనకు కేంద్ర బిందువుగా ఉన్న ఆయన దుర్వాసనతో నిండియున్న పశువుల పాకలో జన్మించడానికి వచ్చాడు. అర్థమవుతుందా? పరిశుద్ధుల దూతల ఆరాధన కార్యక్రమంలో ఆయన కేంద్ర బిందువు. ఎక్కడుందండి బైబుల్ అని అడుగుతావా? చాలా దిక్కులు ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. టూకి ఎబ్రి కూడా చెప్పాను కదా రెండో భాగం. ఆయన వస్తున్నప్పుడట దూతల్ని వర్షిప్ చేయమన్నాడంట యెహోవా దేవుడు. పరిశుద్ధుల దూతల సభలో ఆయన కూడా రమ్యమైన వాడిగా మనకు కనిపిస్తున్నాడు. అట్టివాడు దుర్వాసనతో నిండిపోయిన పశువుల పాకలో పరుండబెట్టాడు. ప్రకాశించే నక్షత్రాలను చేసిన ఆయన పశువుల తొట్టులో పరుండడం అంటే ఒకసారి ఎలా ఉందో ఆలోచించుకోండి. అక్కడికి దిగిపోయాడని నీతో కలిపేస్తున్నావా ఆయన్ని? ఆయన నీలా వచ్చాడని కలిపేస్తున్నావా? ఇంకా మరింత విచిత్రంగా మాట్లాడారు గ్రంథకర్తలు, అంతరిక్షంలో నక్షత్రాలను ఎదజల్లిన అస్తాలకు క్రూరమైన మేకులు దిగిపోయాయి. తన నోటి ఊపిరి చేత విశాలపరిచిన దేవుని కుడిపార్శ్వన కూర్చున్న ఆ దేవుని కుమారుడు కొన ఊపురుతో విశాలంలో వేలాడుతూ ఉండిపోయాడు. ఏమర్థమవుతుంది ఇందులో? ఎందుకు అన్న ప్రశ్న మీకు రెండవ భాగమే సమాధానం. ఇంకా ఆయన గురించి మాట్లాడుకుంటే, భూమిని పాదపీఠంగా కలిగి ఉన్న దేవుని కుడిపార్శ్వన కూర్చున్న దేవుని కుమారుడు పాదాలకి మేకులు దిగిపోయాయి. ఎవరి కొరకు? నా కొరకు. ఎందుకు? ఆ రోజు ఏదైనా వనంలో అవ్వ ఆదాములు చేసిన తప్పును కప్పుకోవడానికి జీవి త్యాగం అవసరమైంది దేవుని ముందు నిలబడడానికి. ఈరోజు నువ్వు నేను దేవుని ముందు నిలబడాలి అంటే ఈయన త్యాగం ఖచ్చితంగా అవసరం. ఈ త్యాగం లేకుండా ఆయన ముందు నిలవడం అనేది అసంభవం, జరగదది, మన వల్ల అవుతుంది. అందుకే అంటున్నాడు, కలిగి ఉన్న ఏది ఆయన లేకుండా కలిగింపబడిన ఆయనే మురుకుతో ఉన్న ఈ మనుషుల చేత దేశింపబడి ఆయన ముఖం ఉమ్ముల చేత తడిసిపోయింది. ఎందుకు? గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన గొప్ప కాపరి. ఇంకా విచిత్రం ఏంటో చెప్పనా? న్యాయాధిపతి అన్యాయస్తుడైన బానిస కొరకు చనిపోయిన సారం అది. ఇంకా విచిత్రం చెప్పనా? అన్నిటికన్నా గొప్ప బాధ యేసుక్రీస్తుకి ఏదన్నా ఉంది అంటే తన తండ్రిని విడిచి భూమి మీదకి రావడమే. దానికన్నా బాధ ఇంకా ఆయనకి ఏది ఉండదు.
ఆయన ప్రార్థన చేసిన ఒక రచయిత అన్నాడు, పరలోకం నిశ్శబ్దమైపోయిందట, వర్షిప్పాగిందన్నమాట. ఎందుకు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు శ్రమల పాలు అవ్వడానికి సిద్ధమవుతున్నప్పుడు, గెత్సేమనే వనంలో చెమటన రక్తపు బృందులుగా కారుస్తున్నప్పుడు పరలోకం నిశ్శబ్దం అన్నాడు ఆయన. గ్రంథకర్త ఎందుకు? దేవుడు కూడా నిశ్శబ్ద వైఖరి. కుమారుడికి తండ్రికి దూరం పెరిగిన సమయం అది. అందుకని అంటాడు, దేవా నా చేయి విడవద్దు అని. ఎందుకు ఆయన చేయి విడవాల్సిన పరిస్థితి అంటే, మన చేయి విడిపోయింది కనుక. ఎక్కడ? ఏదైనా వనంలో. అదేంటంటే, ఆదామే కదండి విడిపోయాడు, నాకు సంబంధం ఏంటి అనకండి, అదే వద్దంటున్నాం. ఆదాము కదండి విడిపోయింది, మేమేంటండి అంటున్నారా? అది ఆదాముకు సంబంధించిందే కాదు, అందరికీ సంబంధించినదే. ఏదైతే సువార్తో, ఏదైతే రక్షణ భాగ్యమో, ఏదైతే స్తంభాల మీద నిలబడిందో, అదే లేదంటున్నారు. అది బాధపడు, అది ఇష్యూ. దీనితో భరించలేము, ఆ సువార్తను మనం వినలేము. ఆ సువార్త బైబిల్కు వ్యతిరేకమైనది. ఒక మాటలో చెప్పుకోవాలంటే దుర్వార్త అయిపోతుందో తెలియక అక్కడ తెగిపోయింది బంధం. ఆ తెగిపోయిన బంధాన్ని కలపడానికి యేసుక్రీస్తు వచ్చాడు. కానీ బంధాన్ని కలపడానికి వచ్చిన ఆయన అంటున్నారు, ఆయన గొప్ప పనులు చేసట, గొప్పవాడయ్యాడట. విషయం ఏంటో చెప్పడం, గొప్ప పనులు చేస్తేనే గొప్పవాడయ్యాడు అనుకుంటే, ఆయన పుట్టక మునిపై ఆయన గురించి బైబిల్ ఏముంది తెలుసా? ఈయన చాలా గొప్పడు అంతే. గొప్ప పనిలే లేవు, పొట్టే లేదు, అప్పటికి బైబిల్ ఆయన కూర్చి ఏమంటుంది? యెషయా గ్రంథం తెలుసు కదా, ఆయన గొప్పవాడు. చూస్తారు ఒకసారి చూడండి, యెషయా గ్రంథం అందరూ చూడాలి, 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం నుండి, ఏలయనక మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని మితి లేకుండా ఆయన కూర్చిన వర్ణన మీరు చూడండి. ఇంకా పొట్టే లేదు ఆయనట, చాలా గొప్పవాడట ఆయనట. ఎంత గొప్పవాడంటే, ఆయన కూర్చి బిరుదులు చూడండి ఎలా ఉన్నాయో. చదువు మరలా. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టిదురు. ఆయన భూమి మీదకి రాబోతున్న ఆ గడియలు దగ్గర పడుతున్నప్పుడు ఆయన మీలాటోడు అనుకోకండి, మీతో ఆయన కలిపేకండి. ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన క్రియలను బట్టి గొప్పవాడు కాదు. ఆయన గొప్పవాడు గనక గొప్ప క్రియలు చేస్తాడు. ఒకవేళ క్రియలను బట్టే గొప్పవాడు అనుకుంటే, తమ్ముడు అన్నట్టుగా జ్ఞాపకం చేశాడు నాతో మాట కలిపి శిష్యులట. ఆయన అంటున్నాడు ఎలుతూ, నా తర్వాత నాకన్నా గొప్ప క్రియలు చేస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు కన్నా గొప్పలు అంట వారిని, మీకు అర్థమైందా? నా తర్వాత వచ్చేవారు నాకన్నా గొప్ప క్రియలు చేస్తారన్నారు. అంటే దాని అర్థం ఏంటి? క్రియలను బట్టి కొలమానం వేస్తే ఇప్పుడు ఆయన కన్న శిష్యులు గొప్పవారన కాదు కదా. ఆయన దేవుడు, మానవుడుగా దీనుడుగా దిగిపోయాడు. అంటే యేసుక్రీస్తుని మరి అంగీకరించడానికి ఇంకా మొగమాట వ్యక్తం చేస్తున్నారు, ఇంకా ఆయన ఆరాధించడానికి ఏవో తెలియని అడుగులేస్తున్నట్టే చెప్తున్నాను. మిమ్మల్ని ఇంకా దుష్టుడు ప్రేరేపిస్తున్నాడు. ఆయన త్యాగం లేకుండా నువ్వు దేవుని ముఖం చూడడం అనేది అసంభవం. అంటే చాలామందికి తెలియదండి నాకు, మరి ఎందుకు అలా మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. యేసుక్రీస్తుని ఆరాధిస్తేనట యెహోవా ఫీల్ అయిపోతాడట. ఇటు వాళ్ళు కూడా ఫీల్ అయిపోతారా? నువ్వు ఫీల్ అయిపోతావని చెప్పి మేము వింటాం. వాళ్ళు ఫీల్ అవడం ఏంటి? అది దైవం. దేవునికి అలాంటివి ఉండవు. బైబిల్ సారం మీకు చెప్పాను, ఇదిగో కుమారుణ్ణి మహిమపరచండి,
నన్ను మహిమపరిచినట్లే అంది. మహిమపరచడం అంటే ఏంటి? ఫ్లెక్స్ కట్టమనా? కాదు కదా. మహిమపరచడం అంటే ఆయనను ఆనుకోవడం, ఆయనను ఆరాధించడం. ఆయనను ఆరాధిస్తే ఆయనను ఆరాధించినట్లే అంది బైబిల్. కానీ మనం ఏమంటాం? ఆయన ఆరాధించు, నిన్నే మేము ఆరాధిస్తాం, ఈయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇదేంటి, ఇదేటండి, ఇదే వైఖరి అండి, నాకు అర్థం కాదు. ఎప్పటికీ యేసుక్రీస్తుని తక్కువ చేస్తున్నారు మీరు. కుమారుని ముద్దు పెట్టుకొనకుండా ఎవడును నా దగ్గరికి రాలేడు, ముఖం కూడా చూడండి బైబిల్. ఎందుకంత కఠినమైన కొలమానం ఆయన వేసాడో తెలుసా? మన వల్ల అవదు దేవుని ముఖం చూడటం. అందుకే ఆయన దేవుడుగా ఉంటే మనం కూడా వెళ్ళలేమని ఆ దేవుడే దీనుడుగా వచ్చేసాడు. క్రియలను బట్టి గొప్పవారు అనుకుంటే ఆయన గొప్ప క్రియలు పుట్టకముందే చెబుతున్నారు. ఆయన గొప్ప తత్వం ఏంటో పుట్టకముందే చెబుతుంది. ఇంకా విషయం ఏంటంటే, ఆయన గొప్ప క్రియలు చేయకుండానే జ్ఞానులు వచ్చి ఏం చేశారు? సాష్టాంగ నమస్కారం. మరి ఏ క్రియలు చేశాడు ఆ పసికందు? అర్థమవుతుందా? ఆయన అప్పటికి ఏ క్రియలు చేయలేదు. గొప్ప పనులు చేసి గొప్పవాడు అనుకోకండి. అంటే ఎంత బాధపడవలసిన విషయం అంటే, యేసుక్రీస్తుని కూడా గొప్ప చేయడానికి యేసుక్రీస్తు కూడా స్వనీతి క్రియల్లో ఇరికించేస్తున్నారు. అర్థమైందా మీకు సారం? యేసుక్రీస్తుని కూడా దేవుడని ఒప్పుకోవడానికి యేసుక్రీస్తుని కూడా ఎందులో ఇరికిస్తున్నారంటే, ఆయన ఎందుకు గొప్పవాడయ్యాడంటే ఈ గొప్పగా క్రియలు చేశాడు కనుక ఆయన కూడా క్రియలు అంటే కడుతున్నారు. ఒకవేళ క్రియలను బట్టి ఆయన గొప్పవాడయ్యాడు అనుకుంటే బాలుడుగా, క్షమించండి, పసికందుగా ఉన్నప్పుడే నక్షత్రం నడిచిపోయిందే, బాలుడుగా అడుగులు వేస్తున్నప్పుడే, బుడిబుడి నడకలు నడుస్తున్నప్పుడే జ్ఞానులు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. ఏ క్రియలు చేశారండి? అప్పుడు ఏ క్రియలు చేయకపోయినా ఆయన ఎందుకు గొప్పవాడయ్యాడు అంటే అక్కడే అర్థమవుతుంది, ఆయన సాక్షాత్తు దైవ స్వరూపం, దేవునితో సమానుడు. ఆ సమానుడు కాదండి, ఆయన కూడా ఆయనకు పుట్టాడండి. ఎక్కడుంది బైబిల్ ఆయన పుట్టాడని? ఎక్కడుంది బైబిల్లో? అదే పోయే కాలం అంటారు దాన్నే. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడికి పుట్టాడని ఎక్కడుంది బైబిల్లో? ఆ సామెత గ్రంథం 28 అధ్యాయంలో ఉంది కానీ అదే మరి సరిగా చదవమంటారు దాన్నే? 8 అధ్యాయంలో ఉన్నదండి. భావ వ్యక్తీకరణ, కవిభావం, తత్వ వ్యక్తీకరణ పుట్టడం కాదు. ఒకవేళ జ్ఞానాన్ని మనిషిగా పోలిస్తే నేను అప్పుడున్నాను అని వ్యక్తీకరణ చేస్తున్నాను. పుట్టికంటే పుట్టాడని కాదు. ఒకవేళ అలానే పుట్టాడు అనుకుంటే 8 అధ్యాయంకి వచ్చేసరికి అంటాడు జ్ఞానము స్తంభాల మీద కట్టబడింది. ఇప్పుడు జ్ఞానం కోట అయిందా? పైన మనిషి అయింది. ఇప్పుడు ఏమైంది? మండపం అయిందంటావా? భావ వ్యక్తీకరణ అంటారు దాన్ని. జ్ఞానమును వర్ణించడం కవితత్వం అంటారు దాన్ని. యేసుక్రీస్తు పుట్టలేదు, మీరు ఎలా చెప్పగలరు? నేను చెప్పడం కదా, బైబిలే చెప్పింది. ప్రకటన గ్రంథంలో ఆయన ఏమంటాడు తెలుసా? ఇదిగో ఆల్ఫా ఒమేగా, నేనే. గ్రీక్ అది, తెలుగు ఆది అంతము నేనే అన్నాడు. నాకు ఆది లేదు, నాకు అంతం లేదు, నాకు ప్రారంభం లేదు, నాకు ముగింపు లేదు. ప్రారంభం లేక ముగింపు లేదు అన్న ఈ భావం పాత నిబంధనలో యెహోవా కనబడుతుంది, క్రొత్త నిబంధనలో మరలా యేసుక్రీస్తు ప్రత్యక్షంగా కనబడుతున్నాడు. అంటే ఈయన కూడా పుట్టలేదు. అందుకే పౌలు అన్నాడు సమానుడు అన్నాడు. ఆయన దేవునితో సమానుడు. మరి కుమారుడు వ్యక్తీకరణ భావ వ్యక్తీకరణ. బైబిల్లో దేవుణ్ణి తల్లిగా కూడా పోల్చారు. ఇప్పుడు యేసుక్రీస్తుని ఏమంటావు? మొదటి కుమార్తె అంటావా? ఏ అది అర్థం కావడానికి అది భావ వ్యక్తీకరణ. ఆయన గొప్పవాడు. మీరు అనుకోవచ్చు అంటే ముగ్గురు దేవుళ్ళు అండి, షటాప్ అంద బైబుల్. మళ్ళా దేవుడు అన్న దానిలో బహుళత్వం ఇవి మిస్ అవ్వకండి. బైబిల్ సారం ఇది. ఎవరు చెప్పినా ఇదే చెప్పాలి ఖచ్చితంగా. ఇండియా టీం గెలిచిందండి అంటారు. టీం అంటే ఏకవచనమా? ఏకవచనంలో బహుళత్వమా చెప్పు. ఇండియా టీం గెలిచిందంటావు, ఏంటది? ఏకవచనంగా కనబడుతున్న బహుళత్వం.
బైబిల్ దేవుడు అన్న దగ్గర యెహోవాయే కాదు, ఇంకా యేసుక్రీస్తు కూడా అన్నాడు. ఆయన సమానులు ఇద్దరు. దీని గురించి వేరే ఏది తెర మీద నేను దేవట్లు అత్రిత్వమా ఏకత్వమా ఇదంతా అనవసరం, అది నేను చెప్పట్లేదు. యేసుక్రీస్తుని తక్కువ చేయకండి అని చెబుతున్నది నా ఉద్దేశం. ఒకవేళ దాని కొరకే మాట్లాడాలనుకుంటే జరిగిన గొడవల జాలి కానీ పర్సనల్గా చర్చకు రండి, నేను క్వశ్చన్ చెడుతూ మీరు ఆన్సర్ చెప్పండి, అంతే కదా. ఎవరైతే ఇది నేను ఒప్పుకోను అంటున్నారో ఖచ్చితంగా ముఖాముఖిగా నేను అడుగుతున్నాను. నేను అడుగుతాను ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. చెప్పండి, అప్పుడు ఒప్పుకుందాం. మానవతావాదాన్ని తెర మీదకి తెచ్చి సువార్తకు దాన్ని కలిపి చివరికి అదే సువార్త అంటూ దేవుని ఎదుటే స్వనీతి క్రియలు చేత నిలబెడితే రక్షణ పొందామనుకుంటూ భ్రమపడుతున్నారే, ఎంత తప్పు చేస్తున్నారు. సుమయోను ఒక గొప్ప ప్రవక్త వృద్ధుడు ఉన్నాడు. ఆ వృద్ధుడు ఏమన్నాడో చూడండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం నుండి. ఎరుసలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతడు పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిన వాడై బ్రతుకుతున్నాడు. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులను ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లా నేను. ప్రవక్త, గొప్ప ప్రవక్త వృద్ధుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఆ మెస్సయ్య, ఆ క్రీస్తు అభిషక్తుడు వచ్చేంత వరకు నాకు మరణం రాదని పరిశుద్ధాత్ముడు నాకు సెలవిచ్చాడు. ఆయన గొప్ప క్రియలు చేశాడు కాబట్టి గొప్పవాడని లేదు ఇక్కడ. ఏమనుంది? ఆ గొప్పవాడు వచ్చేంత వరకు నువ్వు చనిపోవాలి. ఎవరు చెబుతున్నారు ఈ మాట? పరిశుద్ధాత్ముడు. ఏమని చెబుతున్నాడు? మరలా యెరూషలేమునందు సిమియోనని ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతడికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను అని చెబుతూ 29వ వచనం, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసిని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు ఎలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసి తిని. ఎంత భావ వ్యక్తీకరణ ఉందో చూడండి, చక్కటి భావజాలం మనకు కనబడుతుంది. యేసుక్రీస్తట చెదిరిపోయిన మనుషులను, అనగా అన్యులను, ఇటు ఇశ్రాయేలీయులను అందరినీ రక్షణలో బంధించడానికి నీ రక్షణ కృపను నువ్వు పంపించితివే. ఇదిగో దానిని నేను కన్నులారా చూశాను, చేతులతో ఎత్తుకున్నాను. ఇప్పుడు ఎలా చెప్పామంటే, మన వాళ్ళు ఎలా చెప్తున్నారంటే, ఈ శిశువు ఎదిగి పెద్దవాడే గొప్ప పనులు చేస్తే అప్పుడు ఆయన గొప్పవాడయ్యారంటున్నారు. బైబిల్ అంది ఆయన శిశువుగా ఉన్నప్పుడే రక్షణ ఆయనలోనే ఉంది, గొప్పవాడు అంది. ప్రవక్త అన్నవాడు దీర్ఘదర్శి అన్న పదం కూడా వాడబోయింది, భవిష్యత్తు తిరిగినవాడు. ఆ భవిష్యత్తు తిరిగిన ప్రవక్త, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న ఆ ప్రవక్త,
భవిష్యత్తు నెరిగి మాట్లాడుతున్నాడు, అమ్మా నీ గర్భాన పుట్టినవాడు సామాన్యుడు కాడమ్మా. అనేకుల హృదయాలు పడతాయి, పడతాయి, అన్యులు ఈయన ద్వారానే రక్షింపబడతారు. ఒక మంచి పదజాలం అన్నాడు ఆ ప్రాఫెసీలో, అన్యజనులు నిన్ను బయలుపరచుటకు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు ఎలుగుగాను. దేవుణ్ణి బయలుపరచడానికి ఎవరిప్పుడు? యేసుక్రీస్తు. అక్కడ మీరు పట్టుకోవాలి మాట, ఒక దేవుణ్ణి బయలుపరచాలంటే ఒక మానవుడు బయలుపరచగలడా? ఆయన దేవుడై ఉంటేనే బయలుపరచగలడు. నీకు అర్థమవుతుందా? ఒక దేవుణ్ణి బయలుపరచాలంటే ఒక దేవుణ్ణి నాలో నిండి నిన్ను చూపించాలని, నా వల్ల అవుతుంది, నేను మనుష్యుడిని. ఎంతగా అంటే నువ్వు ఆయన చూస్తేనే చస్తావద బైబుల్. ఇంకా ఆయనను నా నుండి అనగా క్యారెక్టర్ కోసం కదా ఇక్కడ మాట్లాడుతున్నది. ఆయనను నా నుండి నేను పరిచయం చేయడం అనేది అసంభవం. ఒక దేవుణ్ణి మరొక వ్యక్తి పరిచయం చేయలేడు, ఒక దేవుణ్ణి మరొక దేవుడే పరిచయం చేయగలడు. ఆ దేవుడే యేసుక్రీస్తు. మనతో ఎందుకు గలుగుతున్నారు ఆయన్ని? ఆయన మనం ఒక్కటే ఎలా అవుతాం? ఆయన ప్రత్యేకమైన వాడు, ప్రత్యేకముగా వచ్చినవాడు, మనల్ని కాపాడడానికి వచ్చినవాడు. మనల్ని కాపాడడానికి వచ్చిన వాడిని చూసి, పాపంలో కొట్టిమిట్టాడుతున్నాం మనల్ని చూసి, మనల్ని అక్కడ నుండి లేవనెత్తడానికి, ఆ మరణపు ముళ్ళుని ఏరవడానికి ఆయన వస్తే, ఆయన వైపు మనం చూసి రక్షణ పొందాల్సిన మనం చివరికి ఆయనతోనే మనం అంటున్నాం, నువ్వు నేను సమానమా? లేకపోతే నిన్ను గొప్పగా చేసి దేవుడు నాకు ఏమైనా తక్కువ చేసి పక్షపాతం ఏమైనా చూపించాడా అంటున్నావు ఆయన చూసి. చూసారా? ఆయనను చూసి మరలా మనం అంటున్నావు, నువ్వు గొప్పగా పుట్టేశావు, నేను తక్కువగా పుట్టాను, దేవుడు నన్ను ప్రేమించడంలో పక్షపాతం చూపిస్తున్నాడు. ఏమర్థం అవుతుందయ్యా? అసలు ఎంత తప్పుడు వ్యక్తీకరణ ఇది. ఆయన పుట్టక ముందే గొప్పవాడు, శిశువుగా ఉన్నప్పుడే గొప్పవాడు, ఇంకా ఆయన గొప్పవాడు గనకే గొప్ప పనులు చేశాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఒకరోజు ధర్మకార్యాలు చేస్తున్న 100 మంది అధిపతి మీద అధిపతి 100 మంది మనుషుల మీద అధికారిగా ఉన్న ఒక వ్యక్తి పరలోకాన్నే అనగా పరలోకంలోని ఇనుగూర్చి డిస్కషన్ చేసేంత గొప్ప కార్యాలు చేశాడు. అర్థమవుతుందా? ఆయన గురించి పరలోకంలో డిస్కషన్ జరుగుతుంది, గొప్పగా చేస్తున్నాడు ఆ అబ్బాయి అని. మరి ఆయనకు సువార్త ఎలా అందిందో తెలీదు, ఆయన అన్యుడు. సువార్త అనొచ్చు, కాకపోతే డైరెక్ట్ మాట్లాడుకుంటే ఏకదేవుని గూర్చిన పరిచయం ఆయనకు ఎలా వచ్చిందో, అగమ్య గోచరం. బహుశా యూదులతో కలిసి ఉన్నాడు కనుక యూదుల వలన వచ్చి ఉండొచ్చు, లేదా ఏదో ఒక విధముగా ప్రతి ప్రాంతంలో ఏకదేవుని మీద ఆనుకునే భయభక్తులు కనుక ప్రజలు ఉంటారు, అట్టివాడైనా అయి ఉండొచ్చు. ఆ ఏకదేవుని ఆరాధకుణ్ణి ఆరాధకుడైన అతడు గొప్ప ధర్మకార్యాలు చేస్తున్నాడు. ఆ ధర్మకార్యాలు గొప్ప అనలేదు బైబుల్, ఆ ఏకదేవుణ్ణి మెప్పించడానికి గొప్ప ధర్మకార్యాలు చేసే ఆ మనసుందే అది దేవునికి నచ్చింది. చాలా బాగా చేస్తున్నావయ్యా, చాలు, ఇక నువ్వు నిత్య జీవానికి వచ్చే సరిపోద్ది అనలేదు. అర్జెంటుగా పేతురు పాస్టర్ గారిని పిలిపించానట్టు. ఏ పాస్టర్ గారు? నువ్వు అర్జెంటుగా పేతురు పాస్టర్ గారిని పిలిపించి, ఎందుకు? ఇవన్నీ నీకు మోక్షాన్ని ఇవ్వలేవు. పేతురు గారు ఇస్తారా? పేతురు గారు ఇవ్వలేరు. మరి ఎవరు చూద్దాం కంటెంట్ ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి వచనం నుండి, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను ఒక భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవడా. ఆయన కూర్చుని ఇంట్రడక్షన్ ఎలా ఉందో చూడండి, మరలా క్రియలు గలపకండి ఇక్కడ. అందుకే క్లియర్గా రాశారు డాక్టర్ గారు ఎవరు? లూకా గారు.
ఆయన ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడో చూడండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు, ఏ దేవుడు అన్నది క్వశ్చన్ మార్క్ లేదు అక్కడ, నిజ దేవుని యందే కన్ఫర్మ్. ఆ నిజ దేవుడు ఏకదేవుడు, ఆయనే ఇశ్రాయేలుని నడిపిస్తున్న దేవుడు. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రజలకు ఎందుకు ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడు? అక్కడే విడదీయాలి. ప్రజలకు బహుధర్మాన్ని ఎందుకు ఆయన చేస్తున్నాడు అంటే, ఆ ఏకదేవుణ్ణి నమ్ముకున్నాడు గనక, ఆ సత్యదేవుణ్ణి నమ్ముకున్నాడు గనక, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ దేవుణ్ణి నమ్ముకున్న ఆ దేవుని మనసులో ఇంకా స్థానాన్ని సంపాదించడానికి ధర్మకార్యాలు చేస్తున్నాడు. సోషల్ ఎలివెంట్స్ అంటారు వాటిని. ఆ ధర్మకార్యాలు చేస్తున్నాడు. ఆ ధర్మకార్యాల ద్వారా ఆ దేవుని మనసులో స్థానాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు. కానీ విషయం ఏంటంటే ఆ కార్యాల ద్వారా ఆయన స్థానం సంపాదించలేదు. కానీ ఆ మనసుందో చూసారా, అది దేవునికి నచ్చింది. తాను భయభక్తులు కలిగి ఉండటమే కాదు, ఇంకా తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాడు. తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇంకా విచిత్రం ఏంటంటే, కొలిక్స్ అనకూడదు కానీ తన కింద పనిచేస్తున్న బెటాలియన్స్ ఉంటారు చూసారు, సైనికులు. ఆయన ఎవరనుకుంటారు ఒక మాటలో చెప్పుకోవాలంటే పోలీస్. ఆయన ఎవరు? కొర్నేలి. ఒకవేళ క్యాడర్ ఇస్తే ఆయనకి ఏ క్యాడర్ అవ్వాలి తెలుసా? అడిషనల్ ఎస్పి క్యాడర్ ఎవరిది? కొర్నేలిది. 100 మంది మీద అధిపతి, ఎస్పి, అడిషనల్ ఎస్పి రేంజ్ అయింది. అలాంటి రేంజ్లో ఉన్న ఆయన స్పెషల్ ఆఫీసర్. తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆధ్యాత్మిక చింతని నీకు బాగా ఎక్కువ. విచిత్రం ఏంటో చెప్పనా, హైందవ్యంలో కూడా ఏకదేవుని ఆరాధన చేస్తున్న వారు చాలామంది ఉంటారు తెలుసా మీకు? చాలామంది ఆ దేవుని మనసు గెలుచుకోవడానికి ఉపవాసాలు చేస్తారు, ఆ దేవుని మనసు గెలుచుకోవడానికి యజ్ఞయాగాలు చేస్తారు, ఆ దేవుని మనసు గెలుచుకోవడానికి ఎన్నో ఘనకార్యాలు చేస్తారు. ఆ దేవుడు ఎవరో ఉన్నారు ఏకదేవుడు, ఈ రూపాలు ఏవి దేవుళ్ళు కావు అని నమ్మి ఆ నిజ దేవుని మీద అనుకునే ఒక తెగ కూడా ఉంటుంది. ఆ తెగ ఉద్దేశం ఏంటో తెలుసా? మంచి పనుల ద్వారా ఆయన్ని ఎదుర్కోవాలనుకుంటారు. కానీ విషయం ఏంటంటే, ఆ మంచి పనులతో ఆయన్ని ఎదుర్కోలేరు. మరి ఎలా ఎదుర్కోగలరు ఇప్పుడు కొర్నేలి? ఒకే ఒక్కటే, బాగుందయ్యా చాలా బాగా చేస్తున్నావు అని పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఆ పోస్ట్ మ్యాన్ ఈ మ్యాన్ కాదు, ఎవరైనా దేవదూత. పరము నుండి వార్త మోసుకొచ్చింది, మాట్లాడుతుంది. ఏమంటుంది చదవండి, మీ దగ్గరకు వచ్చిందే ఏంటి చదవండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరు చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగను? అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి, దీన్ని బట్టి నువ్వు పరలోకం వచ్చేస్తావు అని కన్ఫర్మ్ చేయలేదు అక్కడ. నీ ప్రార్థన, దేవునికి విజ్ఞాపన చేస్తున్న ప్రార్థన అంటే ఏంటి? స్తుతి అది కాదు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడానికి సమయం. అది నువ్వు దేవునితో మాట్లాడడానికి కుతూహలం కలుగున్నావే, అది వెళ్ళింది. దాని వెనకే ఆయనను ఇష్టపడి చేసావే కార్యములు, అవి కూడా జ్ఞాపకాల్లోకి వచ్చాయి. అయితే దీనిని బట్టి నువ్వు రక్షణ పొందలేవు. మరేం చేయాలి చెప్తుంది చూడండి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురను మారు పేరు గల సీమోన్ను పిలిపించము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక శర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పను. అతనితో మాట్లాడిన దూత ఎల్లిన పిమ్మట అతడు తన ఇంటి పనివారి ఇద్దరిని తన యద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారితో భక్తిపరుడు ఒక్కొక్క సైనికుని పిలిపించి. ఏం అన్న మాట ఎంత బాగుందో చూడండి. ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఒక మాటలో చెప్పుకోవాలనుకుంటే మరొక భక్తిపరుడే.
ఆయన దగ్గర ఒక సైనికుడు ఉన్నాడు. ఆ సైనికుడు ఈ ఆఫీసర్ లాగే భక్తిపూర్వకం. అందుకే ఎవడు తీసుకెళ్తాడా అని సెలక్షన్ చేయలేదు, ఎవడు ఈ వార్తకు అర్హుడా వాడినే పిలిచాడు. పిలిచి దేవదూత మనతో మాట్లాడింది. భక్తిపరులు లేని సైనికుని పిలిచాడు అనుకోండి, అటు ఇటు తిరిగే వాడిని పిలిచాడు అనుకోండి, మరి మా ఆఫీసర్కి పని చేయట్లేదు ఈ మధ్య అనుకోడు. భక్తిభావం కలిగిన వాడికి అర్థమవుద్ది, దర్శనం, దేవుని మాట ఇవన్నీ అర్థమవుతాయి. అందుకే వాడిని పిలిపించాడు. మామూలు మనిషిని పిలిపిస్తే వార్త పేతు దగ్గరికి వెళ్ళే ముందు ఇడు ఊరంతా చెబుతాడు, మా గురువు గారికి దర్శనం వచ్చిందట, మేము వెళ్ళి ఎవరినో పిలుచుకురావాలట, చూసారే అంత విడ్డూరము అనేసి. అందుకే భక్తుపరుడు కొన్ని విషయాలు భక్తులతో పంచుకుంటేనే బాగుంటాయి. లోకస్తులతో పంచుకున్నాం అనుకోండి ఏం చేస్తారు తెలుసా, హేళన చేస్తారు. అందుకే కొన్నేళ్ళు బాగా వ్యవహరించాడు. భక్తుపరుడిని పిలిచాడు, పంపించాడు. పేతురు గారు వెళ్ళారు. అప్పుడే పేతురు గారికి బాగా ఆకలి వేస్తుంది తెలుసు కదా. ఆకలిలో ఉన్న ఆయన ఆహారానికి ముందు చేస్తున్న పని ఏంటంటే అటక మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగూ ఆకలిలో ఉన్నాడు కనుక దర్శనం ఆకలి మీద వచ్చింది. ఏంటది, అర్జెంటుగా ఆ జంతువుని చంపుకుని తినే అన్నాడు. వెంటనే కళలో కూడా అంటున్నాడు నేను తిన్న ఏడు కళలో కూడా తిన్నట్టు ఎవరు పేదరి గారు చూడండి ఎంత ఆనెస్టో చూడండి. అది ధర్మశాస్త్రం వల్ల అంత పిచ్చి ఉండేది వాళ్ళకి. కళలో కూడా దర్శనంలో కూడా ప్రభువా నేను నువ్వు చెప్పావే ధర్మశాస్త్రంలో నేను తిన్నాను విషయం ఏంటి చెప్ప, నేనే ఆజ్ఞ పెట్టాను నేనే తినమని చెప్తున్నాను తినవయ్యా అన్నాడు. మీరు ఈ మాట చదువుతున్నాడు మీకు ఒకటి అర్థమైపోవాలి. అసలు పాత నిబంధనలో కొన్ని తినండి కొన్ని తినొద్దు అన్న ఆ సందర్భం దేనికి ఛాయ, దేనికి చూసిన అని అడిగితే ఇదిగో దీనికే ముంగుర్తు. అది దేనికి తృణీకరింపబడిన ఆ జంతువులన్నీ అన్యులకు గుర్తు, తినదగిన జంతువులన్నీ ఇస్రాయేలీయులకు గుర్తు. తృణీకరింపబడిన ఆ జంతువులన్నీ ఇప్పుడు తినడానికి అర్హత కలుగుతున్నాయంటే అంటే అన్యులైన వారందరూ ఇప్పుడు దేవునికి కావలసిన వారని ఈ దర్శన భావం క్రొత్త నిబంధనలో బయలుపరచబడడానికి అప్పటికి ముంగుర్తుగా పెట్టాడు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి దానికి. అలా కారణం అర్థమైంది. అర్థం చేసుకున్నాడు. అర్జెంటుగా ఒక మనుషుడు వస్తాడు అతని దగ్గరికి వెళ్ళు నువ్వు మాట్లాడు. బయలుదేరిపోయారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సీన్ అర్థమైపోయింది. నీ పేరు పేతురు, నీ పేరు కొర్నేలు, విషయం ఏంటో నాకు తెలుసు చెప్తా. రక్షణ ఇశ్రయేలుకే కాదు, రక్షణ అనుజనులకు కూడా. అనుజనుడైనా ఇశ్రయేలుడైనా వాడు ధర్మశాస్త్రక్రియల వలన మోక్షం పొందలేడు, మీరు ధర్మకార్యాల వలన మోక్షం పొందలేరు. ఇశ్రాయేలు ధర్మశాస్త్రక్రియల వలన రక్షణ పొందలేరు, అన్యులు ధర్మక్రియల వలన రక్షణ పొందలేరు. ఏ విధముగా చూసినా మన క్రియల వలన రక్షణ పొందలేము అని మాట్లాడుతూ అప్పుడు అంటున్నాడు 34వచనంలో, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరెరుగుదురు. ఇప్పటికే మీకు కొంచెం వినికిడిలో కూడా ఉంది. ఇప్పుడు మీకు రక్షణ ఎలా వస్తుందంటే ఒకే ఒక్కటి, యేసు నామమునే తప్ప, యేసుక్రీస్తు ద్వారానే తప్ప మీ ధర్మ కార్యాల వలన రక్షణ రాదు. కన్ఫర్మ్ చేసేసాడు. అందుకే 11వ అధ్యాయం 13-14 ఏమనుందో చూడండి. 11వ అధ్యాయం 13-14 అప్పుడు అతడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేదలను మారిపేరు గల సీమోను పిలిపించుము, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతకు చూసిన సంగతి మాకు తెలుపు. నీ ఇంటి వారు నీవు రక్షణ పొందాలి అంటే పేతురు చెప్పిన మాట వలన, ఆ పేతురు చెప్పిన మాట నజరుడైన యేసును దేవుడు సజీవముగా లేపెను, ఇది ప్రపంచానికి నమ్మదగిన గుర్తు. ఒక ప్రశ్న వచ్చింది ఈ మధ్యకాలం. ఏంటి ఆ ప్రశ్న అంటే, రక్షణ నేను రక్షింపబడితే
నా గర్భాన పుట్టినవాడు కూడా రక్షణ వర్తిస్తాదా వర్తించదా అని. ఈసారి నేను ఎందుకు లేవనిస్తున్నా అంటే చివరికి రక్షణను ధృవీకరిస్తున్నారండి. అది ఎవరికి? వారికి సంబంధించింది. ఎవడి విశ్వాసం వాడిదే. అయితే క్రియలు కూడా ఎవడి వాడివి అన్నామంటే, నీకు చెప్పాను కదా క్రియల వలన పరలోకం రాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. అరణ్యంలో ఇశ్రాయేలు రక్షింపబడడానికి ఇత్తడి సర్పాన్ని నిలబెట్టాడు. ఇత్తడి సర్పం నిలబెట్టబడిన తర్వాత ఎవరైతే ఆ సర్పాన్ని చూసి విశ్వసిస్తారో దేవుణ్ణి, వాడు బ్రతికి బట్టగడతాడు. తాత్కాలికంగా కనుక జరుగుతుంది. అదే సుదీర్ఘముగా వందల వందల సంవత్సరాలు జరుగుతుంది అనుకోండి, సర్పాన్ని చూసి వాడే బతుకుతాడు అన్నాడు అనుకోండి, ఆ వందల సంవత్సరాల్లో కూడా నాకు పిల్లలు పుడతారు. ఇప్పుడు ఈ పిల్లలు కూడా ఏం చూస్తే బ్రతుకుతారు? సర్పాన్ని చూస్తేనే బ్రతక లేదులే, మా నాన్న చూసాడు సరిపోద్దంటే కుదురుద్దా? కుదరదు. ఎవడికి వాడే యేసును అంగీకరించాలనే త్యాగంలో పాలు పంపులు పొందాలి. త్యాగంలో ఇది ఉంది, త్యాగంలో విశ్వాసాన్ని స్వీకరించాలి. ఈ రక్తాన్ని నీ జీవితంలో అంగీకరించాలి, అప్పుడే మనకు రక్షణ. మన క్రియలను బట్టి మనం పరలోకం సాధించడం అనేది అసంభవం. అది మానేయండి దయచేసి. మనం సేవ చేస్తున్నదే ఒకే ఒక్క కారణం, మనం చేయలేనిదని చేసి మనకిచ్చాడు దానికి కృతజ్ఞతగా మనం చేస్తున్నాం సేవ అంతే అని కొందరు ఒక విధంగా బైబిల్ చదివారు. ఆ విధముగా చదివి దాన్ని ఏమన్నారో తెలుసా? మొదటివారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. అబ్బా చివరికి ఏం చెప్తారు తెలుసా? ఇదివరకు ఇప్పుడు వచ్చారు మీరు, మీరు మొదటి వారు అయిపోయారా కడపటి వచ్చి, మేము ముందు నుండి వచ్చి కడపటి వారం అయిపోయామని మళ్ళీ మనకి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములే. పాడవడానికి ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయండి, బాగుపడడానికి ఉపమానాలు మాత్రం అర్థమవు. ఈ ఉపమాన భావం ఏంటో తెలుసా? ముందున్నవారు బయటకు పోయారని కాదు, ముందున్నవారు పరలోకం నుండి బయటకు పోయారని కాదు. అక్కడ ఉపమానంలో కూడా నీకు ఏమర్థమవుతుందో తెలుసా? ఒకని ఉదయం పిలిచాడట పనికి. ఉదయం పనికి పిలిచేసరికి ఉదయాన్నే పని కొరకు ఎదురు చూస్తున్న వాడిని పిలిచాడు. పిలిచిన తర్వాత పని అప్పగించడం, పనిలో ఉన్నాడు. ఎందుకంటే అది దేనికి పోల్చబడుతుంది? పరలోక రాజ్యానికి పోల్చబడుతుంది. పరలోక రాజ్యం అంటే నిత్య జీవపు స్థానం. అది చూడండి మత్తయి సువార్త, చూడండి ఎందుకన్నా మంచిది. 20వ అధ్యాయం మత్తయి సువార్త 20వ అధ్యాయం త్వరగా మత్తయి సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం ఉంటుంది. ఎలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటకు పొద్దున్న బయలుదేరి దినమునకు ఒక ధ్యానారము చెప్పున పనివారు వాడంబడి తన ద్రాక్ష తోటలోకి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలు వెళ్ళి సంత వీధిలో ఊరకే నిలిచి ఉన్న మరికొందరిని చూసి ఊరకే నిలుచున్నారంట. అంటే ఇలా పని చేద్దామన్న ఐడియా కూడా లేదు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? పని చేయక ఉన్నవాడిని కూడా కృపనిచ్చి నిలబెడుతుంది. అదేనా రోమపత్రిక? పని చేయని వాడిని కూడా. ఆ మాట మీకు అర్థం కాదు, ఒకసారి చూడండి. రోమపత్రిక టీ తాగాలి ఇప్పుడు. రోమపత్రిక గుర్తుందా ఫస్ట్ ఎపిసోడ్? రోమపత్రిక 4వ అధ్యాయం రోమపత్రిక 4వ అధ్యాయం 7వచనం ఏలయనగా తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు. అది కాదు, అది కాదు 6వచనం ఆ ప్రకారమే క్రియలు లేకుండా ఇంకా పనికి పని చేయక 5వచనం పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చివాని యందు విశ్వాసముంచు వాణిని వాని విశ్వాసం నీతిగా వెంచబడదు. అసలు వీడికి పని చేయాలన్న ఐడియా లేదు, పని చేయాలన్న ఇంట్రెస్టే లేదు. అయినా వాడిని ఏం చేశాడు తెలిసి నీతిమంతుడిగా తీర్చాడు. ఇక్కడ కూడా పని చేయడానికి ఆసక్తి లేనివారు, పని చేయడానికి ఇంట్రెస్ట్ లేనివారు, అసలు పని కొరకు ఎదుక్కునే మనసే వారికి
లేదు. అయినా వారిని పిలిచి ఏం చేశాడు తెలుసా? పనిచ్చాడు. పిలుపే నీకు నిత్య జీవానికి అర్హత. అర్హత వచ్చిన తర్వాత నేను అన్నాడు పని చేయమన్నాడు. ఒకళ్ళు ఇంట్రెస్ట్ కలిగి పని చేయాలని ఉన్నారు, మరొకడు ఇంట్రెస్ట్ లేక వెయిట్ చేస్తున్నాడు, మరొకడు తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరకే నిలిచి ఉన్న మరికొందరిని చూసి, మీరును నా ద్రాక్ష తోటలకు వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీ గిత్తునని వారితో చెప్పగా వారిను వెళ్ళిది. దాదాపు 12 గంటలకు 3 గంటలకును మరలా వెళ్ళి అలాగే చేసిను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూసి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా, వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళాలను, సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు గృహ నిర్వాహకుడు చూసి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పను. దాదాపు 5 గంటలకు కూలి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము తీసుకునేరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరికిరనుకునేరి, కానీ వారికి ఒక్కొక్క దేనారమే దొరికెను. వారు అది తీసుకుని చివర వచ్చిన వీరును, 1 గంట మాత్రమే పనిచేసినను, పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా, నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యందు ఒక దేనారము వడంబడలేదా, నీ సొమ్ము తీసుకుని పొమ్ము, నీకిచ్చినట్టే కడపటవానికి వచ్చిన వీరికి నీ ఇచ్చుట నాకిష్టమైనది, నాకిష్టం వచ్చినట్లు నా సొమ్ముతో చేయటం నాకు న్యాయము కాదా, నేను మంచివాడినైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. కంటెంట్ ఏంటి? ఉదయం వేళ ఒకరిని పిలిచారు, ఎండవేళ వచ్చేసరికి మరొకరిని పిలిచారు, 3 గంటల వేళ మరొకరిని పిలిచాడు, సాయంత్రం 5 గంటలకి మరికొంతమంది పిలిచారు. వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రక ప్రయత్నాల్లో ఉన్నవారు, అవునా కదా? ఒకరు పని కొరకు ఎదురు చూసేవాడు, ఒకడు పనే అవసరం లేదని ఎదురు చూసినవాడు. దీన్ని దేనితో పోల్చాడు తెలుసా? పరలోక రాజ్యపు పిలుపుతో పోల్చాడు. ఆ పిలుపుతో పోల్చి అన్నాడు, ఇదిగో అందరికీ ఒకే జీతం ఇస్తున్నాను. ఇప్పుడు పనిని బట్టే జీతమా, అందరికీ ఒకే జీతమా చెప్పాలి? పనిని బట్టి జీతం కాదు, అందరికీ ఒకే జీతం, అందరికీ ఒకే జీతం. ఇప్పుడు మొదటి వారు కడపటవారు, కడపటవారు మొదటి వారు అంటే మొదటి వాళ్ళు పోయారని కాదు. మొదటోడికి ఎలాంటి స్థాయి ఉందో కడపటోడికి కూడా అలాంటి స్థాయి ఉంది. ఇప్పుడు మొదటోడిని తీసుకొచ్చి కడపట ఉన్నా, కడపటోడిని తీసుకెళ్ళి మొదటిని, అందరికీ కూలి ఒక్కటే. అంతేకాని మొదటోళ్ళు పోయారని కాదు. అక్కడే అర్థమవుతుంది కదా, దేవుడు సొంత క్రియలను బట్టి మనకి జీతం ఇవ్వడం. మనకిచ్చేది ఏంటో తెలుసా? అర్హత లేని మనల్ని పిలిచి నిలబెట్టి, అర్హత లేని మనకిస్తున్నది ఒకే ఒక్కటి మంచి స్థితి, స్థాయి. ఆ స్థాయికి తగినట్టుగా పనిచేయి అంటున్నాడు. పరలోక రాజ్యంలో ఉండడం గొప్ప సంగతి, కానీ మళ్ళీ అక్కడ బెంచీలు అడుగుతున్నాం అనుకోండి, ఏమనాలి మనల్ని? అలా ధైర్యం ఇప్పుడు కుడి పార్శ్వాన కూర్చుంటారంటే మరి బెంచీలో అని అడుగుతున్నాం అంటే ఇంకేమనాలి? అంతే కదా, నా కుడి పార్శ్వాన మీరుంటారంటే మరి యోహాన్ గారు ఎక్కడ ఉంటారు, ఎడంకాలు ఉంటారు, వెనకాల బెంచ్లు ఉంటాయా పరలోకంలో? అలాగ అయిపోయారు మరి ఏం చేస్తాం? పరలోక రాజ్యము సంఘం లేదా పరలోకపు ఉనికి ఒకే ఒక్కటి చెబుతుంది, నీ సేవను బట్టి నువ్వు పరలోకాన్ని సాధించలేవు. క్రియలను బట్టి పరలోకం సాధించడం అనేది అసంభవం. ఒకే ఒక్కటి, పిలిచిన వాని మూలముగానే నువ్వు అది సాధించగలవు. ఆ పిలిచిన వాడు ఎవరో మీకు తెలుసు, యేసుక్రీస్తు.
ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో ప్రయాసపడి విశ్రాంతి కొరకు ప్రాకులాడుతున్నారు, భారాన్ని మోస్తున్నారు, అది మీకు దొరకదు. ఆ విశ్రాంతి ఎక్కడుందో తెలుసా? నా దగ్గర ఉందో అన్నాడు. మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతో భారాన్ని మోస్తున్నారు, అది మీకు దక్కదు. విశ్రాంతి మీకు కావలసిన విశ్రాంతి నా దగ్గర ఉంది. అప్పుడు ఆ విశ్రాంతి తీసుకొని ఏం చేయాలట? కాడెత్తుకో అన్నాడు. స్థితిలోకి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? సత్క్రియ. ముందు నీకు ఇచ్చేస్తాడు. 11వ అధ్యాయం 27వ వచనం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుండి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దేన మనసు గలవాణ్ణి గనక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనక నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. పైన చెప్తున్నాడు, మీరు మీ మీద నా కాడి ఎత్తుకోండి, విశ్రాంతి నా దగ్గర ఉంది, నా దగ్గరకు వచ్చేప్పుడు కాడి ఎత్తుకోండి. అంటే విషయం ఏమర్థమవుతుందో తెలుసా? నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మానవ ప్రయత్నాలు చేసినా, ఎంత బరువులు మోసినా మనకు అర్థమవలసింది ఒక్కటే, యేసు లేకుండా నీకు విశ్రాంతి దొరకడం అనేది అసంభవం. ఒక మంచి భావం ఉంది, నేను చదువుతాను చూడండి. సత్క్రియలకి మన క్రియలకు ఉన్న వ్యత్యాసం, సత్క్రియలు అనేవి రక్షణ ఫలాలే కానీ అవి మూలాలు మాత్రం కాదు, ఫలితమే కానీ కారణం కాదు. బైబిల్ అంతటిలో విశ్వాసులు సత్క్రియలు చేయలేని బోధ ఉంది. వాటిని రక్షణ పొందడం కోసం కాదు కానీ రక్షణ పొందువారు కనుకనే చేయాలని ఉంది. ఇంకా ఎందుకంటే మనం మంచి పనుల ద్వారా రక్షింపబడలేదు కానీ మంచి క్రియల కొరకు రక్షింపబడ్డాం అని రక్షణ ధృవీకరణ చేస్తుంటే మనమేమంటున్నాం తెలుసు? మన ప్రయత్నాలతో రక్షణ సాధించుకోవాలనుకుంటున్నాం. అందుకే క్రియలను బట్టి నిత్యజీవం రాదు కానీ మరి క్రీస్తుని బట్టి నిత్యజీవం వస్తుంది. ఆ క్రీస్తుని మనం కలిగి ఉన్న తర్వాత ఆ క్రీస్తు నడిచిన మార్గంలో మనం నడవాలి. అదే ఆయన మాదిరి ఉంచి పోయాను. ఆయన మాదిరి ఉంచి పోయింది ఎందుకు? ఆయన పరలోకం సాధించుకోవడానికి కాదు, ఆయన మాదిరి ఉంచి వెళ్ళింది ఎందుకో తెలుసా? నీవు నేను ఎలా నడవాలో నేర్పించడానికి. ఆయన శరీరధారి ఉన్న దినముల్లో బహు రోదన చేత వేదన పడి బాధపడింది ఎందుకో తెలుసా? నిన్ను నన్ను పరలోకానికి నడిపించడానికి. ఆయన కూడా అంగీకరింపబడినన్న పదం ఉంది కదంటే నువ్వు అక్కడే ఆగుతావు నాకు తెలుసు. ఆయన కూడా అంగీకరింపబడినన్న పదం ఉంది కదంటే ఎట్లా? ఆయన వచ్చింది దేనికి? నిన్ను నన్ను కాపాడడానికి. ఆయన వచ్చిన బలియాగం దేనికి? నిన్ను నన్ను రక్షించి పరలోకానికి నడిపించడానికి. అది ఆయన నమ్మకంగా జరిగించాడు. నమ్మకంగా ఆయన జరిగించాడు కనుక ఆయన యజ్ఞయాగం ప్రపంచానికి మోక్షమైంది. మీరు ఎక్కడ చూడండి బైబిల్ సారాన్ని కదపండి, సొంత క్రియల చేత పరలోకం సాధించడం అనేది అసంభవం. మీరు ఎక్కడ చూడండి? ఆయన మరణపు ముల్లిని విరవడానికి వచ్చాడు. మరణాన్ని గురించి మాట్లాడితే కొంతమందికి జ్వరాలు వస్తాయని నాకు తెలుసు, దాని గురించి మాట్లాడాలండి. బైబిలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది సహోదరులు అంటున్నారట, మాకు ఏం అర్థం అవ్వట్లేదు, మా విశ్వాసం కోల్పోయా. అంటే నువ్వు ఎవరిని బట్టి విశ్వాసం ఇస్తున్నావు? నువ్వు బైబిల్ చదవ ఓపుకుంటుంది, కనీసం ఏది సత్యమో గ్రహించే మనసు ఉండదు, ఆ సరళత ఉండదు, ఏమీ ఉండదు. కానీ పరలోకం మాత్రం ఊరకే ఇచ్చేయాలి. ఇచ్చాడు ఊరకే నీకు. ఆ ఇచ్చినది నువ్వు నిలబెట్టుకోవాలంటే నీ ప్రయత్నం వద్దు నీకు. ఆయన ఊరకే పరలోకం ఇచ్చాడు, మరి దాని కృతజ్ఞత ప్రయత్నం నీకొద్దు? అవసరం వద్దా? అంటే బైబుల్ చదవరు, బైబుల్లో ఏముందో చూడరు, చెప్పేశారు కదా ఓకే అంటారంటే. మీకు చెబుతున్నాను, భయంకరమైన దుర్బోధలు జరుగుతున్నాయి, జాగ్రత్త. మిమ్మల్ని మీరు హెచ్చరించుకుంటూ లేఖనాలు ఉన్నది చూడకపోతే
మనుషుల మీద మీరు ప్రేమ పెంచుకుంటే ఆ ప్రేమే మిమ్మల్ని మోసం చేసేస్తుంది. చాలా వక్రీకరణ జరుగుతుంది, ఒక్కటా రెండే కాదు, వందల వందల వక్రీకరణ. ఎదుటి వారికి సమాధానాలు చెప్పడానికి రక్షణనే తోలనాడేస్తున్నారు, రక్షణకే వ్యతిరేకమైపోతున్నారు, చివరికి సొంత క్రియలతో క్రీస్తుని కూడా కలిపేస్తున్నారు. కాబట్టి ఆ దుర్బోధకు వీడవబడద్దు, ఆ దుర్బోధ వైపు చూడొద్దు. ఆయన గొప్ప పనులు చేశాడు కాబట్టి గొప్పవాడు కాదు, ఆయన గొప్పవాడు గనక గొప్ప పనులు చేశాడు. మనం గొప్ప పనులు చేసి గొప్పవారు అవ్వాలనుకోకండి, మనల్ని గొప్పవారిని చేశాడు, గొప్ప పనులు చేయమన్నాడు. ఆ గొప్ప చేసింది ఎవరో తెలుసా? తండ్రి, నీవు నన్ను మహిమపరచావు కదా, నా యందు వారిని మహిమపరచన్నాడు. మనం ఆయన యందు మహిమపరచడానికి పుట్టాం, ఆయన యందు పరలోకానికి వెళ్ళడానికే పుట్టాం. వీలైతే, సమయం ఉంటే ప్రశ్నల ద్వారను పెరిగి విశ్వాసుల జీవితాన్ని చెలగాటమాడే పరిస్థితులు ఒకవేళ వస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ మరణాల కొరకు నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఆల్రెడీ జరుగుతుంది, ఇందులో ఏం మొహమాటం లేదు, ఎందుకంటే ఖచ్చితంగా చెప్పాలి సువార్తకు సంబంధించినది. ఆ పరిస్థితులు ఖచ్చితంగా విశ్వాసులు ఇంకా ఈడ్చుకుపోతే మీరు గమనించుకోండి, బైబిల్ కలిగిన వారుగా, బైబిల్ మీకు తెలుసు, బైబిల్ మీ చేతుల్లో ఉంది, ఏది వాస్తవమో గ్రహించండి. మనకు తెలిసిన వారు మన సహోదరులని అడ్జస్ట్ అయిపోకండి, బోధలాగా ఉండకూడదు, ప్రేమ కలిగి ఉండండి కానీ బోధలో అడ్జస్ట్మెంట్ అవ్వద్దు, దానివల్ల మన ఆత్మలకే ప్రమాదం. సారని చెప్పి ముగిస్తాను, ఆదాము దగ్గర మన బంధం తెగిపోయింది దేవునితో, మరలా బంధాన్ని కలపడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆదాము అందరి మీదకి దోషాన్ని తెచ్చాడు, ఆ దోషాన్ని భరించడానికి, మన దోష శిక్షను భరించడానికే యేసుక్రీస్తు వచ్చాడు. మరణాన్ని తెచ్చాడు, ఆ మరణపు ముళ్ళుని విరవడానికే యేసుక్రీస్తు మరణించాల్సి వచ్చింది. ఆ మరణపు ముళ్ళుని వీడ్చి మనకి పరలోకాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆయన మరలా ఆయన ఎందే మనకు నిత్య జీవం ఇవ్వబోతున్నాడు. దీని కొనసాగింపు కావాలంటే పరిస్థితులే దాని కొనసాగింపు అవుతాయి. ఒకవేళ ఎదురు చూడండి, దీనివలన దూరం పెరిగే పరిస్థితులు ఉంటే, మనకు దూరం పెరిగిన వల్ల దేవునితో దూరం పెరగకూడదు కదా. కాబట్టి ఎవరి మీద ద్వేషం మనకు లేదు, ఎవరిని వ్యక్తిగతంగా మనసులో పెట్టుకొని మాట్లాడట్లేదు. దొంగ బోధ జరుగుతుంది, దాన్ని మాత్రమే పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఆ బోధ సంఘానికి విశ్వాసానికి ఆరోగ్యం కాదు, అనారోగ్యం. జాగ్రత్త, యేసు గొప్పవాడు, మనం నరులము, మనం సృష్టింపబడినవారు, మనం దీనులము, పాపులము, పాపులైన మనల్ని కాపాడడానికి వచ్చిన దేవుడు. అందుకే ఆయన గురించి ఒక మంచి మాట ఉంది, ముగించుకుందాం. మత్తయి సువార్త ముగించుకునే ముందు, మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 22-23 వచనాలు, 21 నుండి చూడండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయన యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరము, దేవుడు మనకి తోడు అని అర్థం. తన ప్రజలు పాపంలో ఉన్నారు కనుక తన ప్రజలను పాపం నుండి రక్షించడానికే ఆయన రక్షకుడుగా వచ్చాడు. ఆయన పేరే ఏంటి? రక్షకుడు. రక్షకుడు అంటే పాపంలో ఉన్న మనల్ని విడిపించడానికి వచ్చాడు. తన ప్రజలు పాపంలో ఉన్న వారికి సమాధానంగా ఆయన వచ్చాడు. విషయం ఏంటంటే ఆయన వచ్చాడు కదా మానవుడు అనుకోకు, ఆయన దేవుడు. ఇమానుయేల్ అంటే ఏంటట? దేవుడు మనకు తోడు. ఏడు దేవుడు మనకు తోడు? ఇడుగో యేసు దేవుడు మనకు తోడుగా వచ్చాడు. ఆ రోజు ఇశ్రాయేల్ నడిపించింది యేసుక్రీస్తు, మీరు ఏదో అనుకుంటున్నారు, దాని గురించి ఇప్పుడు చెప్పను కానీ ఆ రోజు వారికి నీళ్ళిచ్చింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఆ బండెవరు? క్రీస్తే అన్నాడు.
అనంత లోకాలను కలిగించిన, అనంత లోకాలకి కేంద్ర బిందువుకున్న, పరిశుద్ధ దూతల్లో ఆకర్షణీయంగా ఉన్న మన కొరకు ఆయన పశువుల పాకలోకి పరుండబెట్టబడ్డాడు. ఎందుకు? తన ప్రజలను పాపం నుండి విడిపించడానికి దేవుడు మనకు తోడుగా వచ్చిన సమయం అది. దాన్ని అంటారు క్రిస్మస్ అని. అది జరిగింది భూమి మీద. ఆయన వచ్చింది మనలో కలిసిపోయి మనల్ని రక్షించడానికి తప్ప ఆయన కూడా మనలాంటోడు కాదు. తక్కువ చేయొద్దు, రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు, ఆయన తగ్గించి ఉగ్రత పాత్రలుగా మిగిలిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎన్నో గొప్ప గొప్ప సంగతుల ద్వారా, మీ గ్రంథం ద్వారా తండ్రి గొప్ప మాటలు మీరు వినిపించారు. మా క్రియలను బట్టి మేము సాధించుకోలేనిది మా ఉచిత మీ ఉచిత కృప ద్వారా మాకు అనుగ్రహించినది మీ నిత్య జీవపారహత తండ్రి. దానికి తగినట్టుగా మేము సత్క్రియలు చేస్తాం. మేము సాధించలేనిది మాకు సాధించి ఇచ్చి మీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించి కృతజ్ఞత కలిగి జీవించడమే సత్క్రియ తండ్రి. అది విశ్వాస సంబంధమైన సత్క్రియ. అది కూడా తండ్రి మమ్మల్ని పరలోకానికి మోసుకుపోయేది కాదని, ఆ పరలోకానికి తీసుకెళ్లేది కూడా విశ్వాసము ద్వారా మీ కుమారుడైన క్రీస్తే అని తండ్రి గుర్తెరిగి ఆ విధముగా మేము సేవ చేయడానికి మమ్మల్ని నడిపించండి తండ్రి. వినవారందరినీ జ్ఞాపకం చేసుకుంటే విరోధ భావాలు వారిలో తీసివేయండి తండ్రి. తండ్రి తప్పుడు బోధలు పెట్టిరేగిపోతున్నప్పుడు తండ్రి మీ రక్షణను మీ సువార్తను నిర్లక్ష్యం చేస్తూ తండ్రి ఎంతగా మీకు దూరం అయిపోతున్నారో చూస్తున్నప్పుడు ఈ పరిస్థితుల మధ్య తండ్రి వారి మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. వారిని కాపాడండి. కృపచేత రక్షింపబడి క్రియల మీదకి మనసు పెడుతూ చివరికి మానవతావాదులుగా బయలుదేరుతున్న వీళ్ళందరినీ తండ్రి మీ కుమారుని సిలువ రక్తం మీదకి మరలా వారిని తన యొక్క నీడలోనికి వీళ్ళందరినీ రప్పించండి తండ్రి. కాపాడండి మీ కుమారుని. తక్కువ చేస్తున్న వారందరినీ క్షమించండి తండ్రి. వారికి గొప్ప మనసును అనుగ్రహించండి. వారి జీవితాల్లో నిండు వెలుగును నింపండి తండ్రి. తండ్రి ఈ సువార్త ద్వారా, ఈ మాటల ద్వారా మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న సహోదరులను క్షమించండి వారికి మా మధ్య తండ్రి. ఎటువంటి భిన్నాభిప్రాయాలు రాకుండా కేవలం వాక్యం చేత ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఒకరిని ఒకరు కాపాడుకుంటూ తండ్రి ఆ దినము దగ్గర పడే కొలది పరిపూర్ణమైన పురుషులుగా మీ ఎదుట నిలబడడానికి మీ కుమారుని ద్వారా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడానికి మమ్మల్ని కాపాడండి, నడిపించండి. ఈ మాట విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో వారికున్న స్థితిని గుర్తెరుగుతండి. దానికి అనుకూలంగా బ్రతకడానికి మీరే వారి జీవితాల్లో నిండు వెలుగును నింపండి తండ్రి. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారి సంఘాలు అభివృద్ధి పరచండి. వారిని ప్రేమించండి. వారిని కాపాడండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.